ముందుగా బుల్టిన్ హెడ్లైన్స్ రామతీర్థంలో రాముల వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం रवींद्रनाथ गोपालकृष्ण कुटुंब सभ्युलु बंधुवुलु सन्नितुलु मरियु ग्रामस्थुलतो कलिसि अधिकार लांछनालतो अंत्यक्रियलु पूर्ति चेशारु पार्टी जिला सर्वसभ्य समावेशम शनिवार శ్రీకాకుళంలో గల ఎన్జీఓ హోమ్ లో జరిగింది. మొదట ర్యాలీగా ఎన్జీఓ హోమ్ వరకు పార్టీ వాలంటీర్లు ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్జీఓ హోమ్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్‌చార్జ్ మణినాయుడు విచ్చేసి మాట్లాడుతూ 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు అలానే పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకువెళ్ళేందుకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ నాయకులు పోతన వెంకటరామారావు మాట్లాడుతూ దేశంలో అవినీతి రహిత భారతదేశం ఏర్పాటు చేయగల ఏకైక ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అని తెలిపారు. జిల్లా ఇన్చార్జ్ జయదేవ్ మాట్లాడుతూ పార్టీని జిల్లాలో అన్ని నియోజకవర్గాల నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. దాదాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు శ్రీకాకుళంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం చేసే దిశగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటే ఒకటి కోరుతా ఉన్నాను అరవింద్ కేజ్రీవాల్ గారు, స్వచ్ఛమైన ప్రభుత్వం, అవినీతి రహిత సమాజాన్ని మనం కోరుకుంటా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఆ యొక్క సమాజాన్ని నిర్మింపజేయాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ గారు స్వయంగా 12 సంవత్సరాలుగా కూడా శ్రీకాకుళం జిల్లా సమస్య తీసుకుందాం, 12 సంవత్సరాలుగా కూడా ఏ ప్రభుత్వం కూడా ఎందుకు మున్సిపల్ ఎలక్షన్ జరపడం లేదు. మున్సిపల్ ఎలక్షన్ జరపడానికి కొన్ని ప్రాబ్లమ్స్ కోర్టులో ఉంటే అవి కూడా క్లియర్ అయినా కూడా ఇంతవరకు కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ఎందుకు జరగడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాన్ని కానీ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ శ్రీకాకుళంలో మున్సిపల్ పోల్స్ని మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. అన్ని వార్డుల్లో కూడా మున్సిపల్ వార్డ్స్లో కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తామని మేము చెప్తున్నాం.
2012 అవినీతి రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో గౌరవ ఢిల్లీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసింది. కేవలం 8 సంవత్సరాలలో ఈరోజు భారతదేశ గుండెకాయనటువంటి రాజధానిలో అలాగే పక్కన పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తూ కేవలం 8 సంవత్సరాల్లోనే ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి గొప్ప పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. 2024 ఎన్నికల లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం నిర్మించి తన యొక్క తీర్థయాత్రను శ్రీకారం చుట్టింది. ఈరోజు రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ మణినాయుడు గారు వారు ఢిల్లీ నుంచి వచ్చారు. వారు తెలుగు వారు, వారి మూలాలు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఆయన. వారు ఢిల్లీలో పుట్టి పెరిగారు. వారు ఈరోజు ఇక్కడికి రావడం చాలా శుభపరిణామం. ఇప్పుడే వారు చెప్పారు ఖచ్చితంగా ఆప్ అనేది ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సన్నిహితమవుతుంది. విశాఖ పెదవల తీరు యువత గల్లీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వాల్టర్ ప్రీమియర్ లీగ్ పేరిట సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చోడే పట్టాభిరామ్ అన్నారు. ఎంపీపీ కాలనీ ఏఎస్ రాజా మైదానంలో ఈ నెల 15 వరకు 3 రోజుల పాటు జరగనున్న క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు జీవి రామచంద్రారావు మాట్లాడుతూ పెదవల తీరులోని యువత క్రీడా స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతన్రెడ్డి, హనీ గ్రూప్ అధినేత ఓబుల్ రెడ్డి, 17వ వార్డు టీడీపీ అధ్యక్షులు కాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఏఎస్ రాజా గ్రౌండ్ లో ఒక క్రికెట్ టోర్నమెంట్ అనేది ఈరోజు మొదలైపోతుంది. మరి గల్లీ ఫ్రెండ్స్ పెదవాల్తేరు గ్రామానికి చెందిన గల్లీ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో మరి వాల్టర్ ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి 8 టీములు పాల్గొంటున్నాయి ఇందులో. మరి ఈరోజు దీనికి స్పాన్సరర్గా మరి మన రామచంద్రరావు గారు, అలాగే మన హనీ గ్రూప్ ఓబుల్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా దీన్ని స్పాన్సర్ చేయటం, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడానికి వారి ఆర్థికంగా కానీ వాళ్ళ చేదోడు వాదోడుగా అండగా ఉండి కుర్రాళ్ళందరినీ ప్రోత్సహించి మరి ఈ యువకులందరినీ కూడా ఈ గేమ్లు ముందుకెళ్ళేటట్టు మరి ఇట్లాంటి యువరక్తాన్ని ప్రోత్సహించి క్రీడా స్ఫూర్తితో వీళ్ళిద్దరూ ముందుకు వచ్చినట్టు వారికి ధన్యవాదాలు. నిర్వహిస్తున్నటువంటి యూత్ నిర్వహిస్తున్నటువంటి వాల్టర్ ప్రీమియం లీగల్ పోటీలు ఈ ఏఎస్ రాజ గ్రౌండ్లో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు మొదలుకొని ఆదివారం ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ ఆదివారం ఫైనల్స్లో బహుమతులు విన్నర్స్కి రన్నర్స్కి ఇవ్వబడడం జరుగుతుంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా రామును గారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయో ప్రసాదరావు స్పీకర్ తమ్మినేని సీతారాం కు పూల కుంభంతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బడిగుంట అప్పలనాయుడు, జెడ్పీటీసీ గౌల సన్యాసి నాయుడు, ఎంపీపీ అంబాల శ్రీరాములు నాయుడు, ఆలయ డైరెక్టర్ తిరుమల రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అడుగా వస్తున్న ఆటోను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా క్షతగాత్రులను 180 ద్వారా హాస్పిటల్ కి తరలించారు. వీరందరూ తమ బంధువుల ఇంటిలో పెళ్లికి వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. फोन రోమన్ కేథలిక్ ఫాతిమా మాత చర్చి వార్షికోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర జిల్లాల విశాఖ అగ్ర పీఠాధిపతి మల్లవరపు ప్రకాష్ హాజరయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వివిధ కేథలిక్ విచారణల నుంచి హాజరైన గురువులు మఠకన్యలు కన్యాస్త్రీలు హాజరయ్యారు. వారికి సభవరం ఫారెస్ట్ కౌన్సిల్ సభ్యులు విచారణ గురువు ఫాదర్ జోసెఫ్ హానికి తోటం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బైబిల్ సందేశం అందించిన బిషప్ మల్లవరపు ప్రకాష్ మాట్లాడుతూ విశాఖ నగర పరిధిలోని సభవరం ఫాతిమా మాత చర్చిని దశల వారీగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం భారీ ఎత్తున భక్తులు అతిథులు భారీ ఎత్తున ప్రేమ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సభవరం ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు పి మాణిక్యాలరావు పాలవెల్లి రమేష్ పల్లా అప్పారావు కోటి ఆనంద్ ఆడారి నాగరాజు సరగడమ గణేష్ ఎల్లపు మహాలక్ష్మి నాయుడు గండి స్వర్ణ సిస్టర్స్ లత పునీత ఫ్లోరా ఆలిష్ మహిమ పుష్పలు పాల్గొన్నారు. కొలసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలోని ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షులు బండారు సత్యానందరావు పాల్గొని తొలుత అంబేద్కర్ మహానయునికి పూలమాలలు వేసి అనంతరం సంజీవయ్య కాలనీ నందు వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి దిశా దశ నిర్దేశం చేసిన గొప్ప తత్వవేత్త ప్రపంచ మేధావి బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని ప్రజలందరికీ ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్ లాంటి పవిత్రమైన గ్రంథంగా ఆచరించబడుతుందని ఆయన అన్నారు. పాలకులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను కూడా కోర్టుల ద్వారా ముట్టుకాయలు వేసి అదుపులో పెట్టగల సత్తా రాజ్యాంగానికి ఉందని బండారు అన్నారు. ఈనాడు మన గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క విగ్రహానికి పుష్పాలంకరణ చేసుకుని ఈ జయంతోత్సవంలో పాలు పంచుకోవడం ఈ యొక్క మంచి అవకాశాన్ని మీ అందరూ మాకు కలగజేయడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు భారతదేశం ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్ప రాజ్యాంగాన్ని కలిగి ఈనాడు మనందరం కూడా ముందడుగు వేస్తున్నాం అంటే దానికి కారణం మన భారతరత్న ప్రపంచ మేధావి గొప్ప తత్వవేత్త గొప్ప విద్యావేత్త మనందరం కూడా గర్వపడేటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు. కొలసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చి ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ రాజు ఆలయ చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్తలు పాల్గొన్నారు. శ్రేషాంత శేఖర్ గో
శిరా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కోటెత్తిన భక్తులు. పోలీసు అధికారుల లాంఛనాలతో పూర్తయిన దివంగత కాకినాడ రూరల్ సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ అంత్యక్రియలు. ఈ వార్తను ఇంతటి సమాప్తం. మళ్ళీ పాటను కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.